ఇవాళ మనం వైశాల్యం మరియు చుట్టుకొలత గురించి నేర్చుకుంటాం. వీటిని ఇంగ్లీష్లో ఏరియా మరియు పెరిమీటర్ అని కూడా అంటారు. ఈ చాప్టర్ నేర్చుకోవడానికి మీకు తెలియవలసినవి దీర్ఘచతురస్రానికి వైశాల్యం మరియు చుట్టుకొలత, ఇంకా చతురస్రానికి వైశాల్యం మరియు చుట్టుకొలత. కిందన్న టేబుల్ని కనుక మీరు పూర్తి చేయగలిగితే మీకు ఇవన్నీ తెలిసినట్టే. ఇక్కడ వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. మీ అందరికీ సమాధానం వచ్చే ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు మనం సమాంతర చతుర్భుజ వైశాల్యం కనుక్కుంటాం. ముందుగా తెలియాల్సినది ఏమంటే, సమాంతర చతుర్భుజంలో ఈ రేఖ మరియు ఈ రేఖ రెండు సమాంతరంగా ఉంటాయి, మరియు ఈ రేఖ ఇంకా ఈ రేఖ సమాంతరంగా ఉంటాయి. దీన్ని వాడి మనం వైశాల్యం కనుక్కుంటాం. దగ్గరగా చూస్తే మనకు ఈ త్రిభుజం వైశాల్యం మరియు ఈ త్రిభుజం వైశాల్యం ఒకటే అని తెలుస్తుంది కదా. అందువలన మనము ఈ త్రిభుజాన్ని ఇక్కడ పెట్టామంటే ఇది దీర్ఘచతురస్రం అయిపోతుంది కదా. జరిపిన తర్వాత చూడగలరు మీరు ఇది దీర్ఘచతురస్రం అయిపోయిందని. కానీ మనకి దీర్ఘచతురస్రానికి వైశాల్యం తెలుసు కదా. ఇది ఒకవేళ బి అయితే మరియు ఇది ఒకవేళ హెచ్ అయితే మన వైశాల్యం ఏ ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. అందువలన మనకేమి తెలిసిందంటే సమాంతర చతుర్భుజ వైశాల్యం మరియు దీర్ఘచతురస్రానికి వైశాల్యం ఒకటే అని తెలిసింది. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, సమాంతర చతుర్భుజానికి వెడల్పు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మాత్రమే, ఇక్కడి దాకా వెళ్ళకూడదు. ఇప్పుడు మనము త్రిభుజ వైశాల్యం కనుక్కుంటాం, లేదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. వైశాల్యం కనుక్కునే ముందు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక త్రిభుజాన్ని తీసుకుంటే దాన్ని మళ్ళీ తీసుకొని అన్నిటికన్నా పెద్ద భుజం మీద తిప్పిచ్చి కాని పెడితే ఒక దీర్ఘచతురస్రం వస్తుంది. దీన్ని వాడి మనము వైశాల్యం ఎలా కనుక్కోగలమో తెలుసా? ఎలాగంటే, ఈ మొత్తం సమాంతర చతుర్భుజానికి వైశాల్యం ఏ ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్ అని మనకు తెలుసు. అదే కాకుండా మనకేం తెలుసు అంటే, ఈ త్రిభుజం వైశాల్యం మరియు ఈ త్రిభుజం వైశాల్యం ఒకటే అని తెలుసు. అందువలన ఒక త్రిభుజానికి వైశాల్యం ఏ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, అంటే మొత్తం దీర్ఘచతురస్రానికి వైశాల్యం, డివైడెడ్ బై 2 అని. అందువలన మనకి ఆఖరికి ఆన్సర్ ఏమొస్తుందంటే, త్రిభుజానికి వైశాల్యం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంటే హాఫ్ ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అని. కానీ ఇక్కడ వెడల్పు అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మాత్రమే, ఇంకా ఎత్తు అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా కాదు, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. ఇప్పుడు మనం రాంబస్ కి వైశాల్యం కనుక్కుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా D1 అని అనుకుందాం.
మరియు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా D2 అని అనుకుందాం. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా H1 మరియు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా H2 అని అనుకుందాం. ఇప్పుడు మనం రాంబస్ ని రెండు భాగాలుగా విడగొడదాం. ఒకటి పైనున్న త్రిభుజం మరియు రెండవది కిందున త్రిభుజం. ఈ రెండు త్రిభుజాలకి వైశాల్యం రాద్దాం. మనకి త్రిభుజానికి ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా, హాఫ్ ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అది చూసుకొని రాస్తే కనుక పైనున్న త్రిభుజానికి హాఫ్ ఇంటూ H1 ఇంటూ D1 అని వస్తుంది, మరియు కిందున్న త్రిభుజానికి హాఫ్ ఇంటూ H2 ఇంటూ D1 అని వస్తుంది. ఈ రెండింటిని కనుక కూడితే హాఫ్ ఇంటూ D1 ఇంటూ H1 ప్లస్ H2 అని వస్తుంది. కానీ మనకు H1 ప్లస్ H2 అంటే D2 అని తెలుసు కదా, అదంతా కలిపితే మనకు ఏరియా ఆఫ్ రాంబస్ లేదా రాంబస్ వైశాల్యం ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 అని వస్తుంది. కానీ మనకు H1 ప్లస్ H2 అంటే D2 అని తెలుసు కదా, అదంతా కలిపితే మనకు ఏరియా ఆఫ్ రాంబస్ లేదా రాంబస్ వైశాల్యం ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 అని వస్తుంది. ఆఖరిగా మనము వృత్తం చుట్టుకొలత కనిపెడదాం. ఇది కనిపెట్టే ముందు మనము పై అనే ఒక కాన్స్టెంట్ గురించి తెలుసుకుందాం. పై అనేది ఒక అకరణీయ సంఖ్యము. దానికి దగ్గరగా ఉన్న భిన్నము 22/7. వృత్తం చుట్టుకొలతకు సూత్రం 2 × π × r. r అనేది ఈ వృత్తానికి వ్యాసార్థము. వృత్తానికి వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం a = πr² ఇక్కడ r అనేది ఈ వృత్తాకారానికి వైశాల్యం. అన్ని సూత్రాలను నేర్చుకునేసాము కదా, ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ నీలిరంగులో కనపడేది నీళ్లు, ఇంకా పచ్చ రంగులో కనపడేది గడ్డి. మనము నీళ్ళ చుట్టూరు ఒక కంచె వేయాలనుకుంటున్నాము. దాని అర్థం మనము కనపడే వృత్తాకారం చుట్టూ మరియు రెండు దీర్ఘచతురస్రాల చుట్టూ కంచె వేయాలన్నమాట. ముందుగా మనము వృత్తాకారానికి చుట్టుకొలత కనిపెడతాం. ఇక్కడ మనకు వ్యాసార్థం 4 సెంటీమీటర్లు అని తెలుస్తుంది. అందువలన చుట్టుకొలతకు సూత్రాన్ని వాడితే 2 × π × r = 2 × 22/7 × 4. దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు 25.1428 సెంటీమీటర్స్ అని వస్తుంది. ఇప్పుడు మనం లోపలున్న దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత కనిపెడదాం. వెడల్పు 20 సెంటీమీటర్లు మరియు పొడవు 10 సెంటీమీటర్లు. సూత్రాన్ని వాడితే 2 × L + B = 2 × 20 + 10. దీన్ని సూక్ష్మీకరిస్తే 60 సెంటీమీటర్లు అని వస్తుంది. ఇంకా మొత్తం చుట్టుకొలత 76 + 60 + 25.1428 = 161.1428 సెంటీమీటర్స్ అన్నమాట. ఇచ్చిన ప్రశ్నను ఇంకాస్త ముందరికి తీసుకువెళ్ళాలంటే
1 సెంటీమీటర్ కంచె వేయడానికి 25 రూపాయలు పడితే ఇక్కడ వేయాల్సిన కంచెకు ఎంత ఖర్చు అవుతుంది? అంటే 161.1428 × 25 = 4028.57 రూపీస్ పడుతుంది. ఇవాళ మనం నేర్చుకున్నవి సమాంతర చతుర్భుజ వైశాల్యం A = B × H. ఇక్కడ బి అనేది వెడల్పు, ఇంకా హెచ్ అనేది ఎత్తు. దాని తర్వాత త్రిభుజ వైశాల్యం కనుక్కున్నాం. ఇక్కడ A = ½ × B × H. ఇక్కడ కూడా బి అనేది వెడల్పు, ఇంకా హెచ్ అనేది ఎత్తు. తర్వాత రాంబస్ వైశాల్యం కనుక్కున్నాం. ఇక్కడ A = ½ × D1 × D2. ఇక్కడ D1 మరియు D2 రెండు కర్ణాల వెడల్పు. ఆఖరిగా మనము వృత్తం చుట్టుకొలత మరియు వృత్తానికి వైశాల్యం కనుక్కున్నాం. ఇక్కడ C అంటే చుట్టుకొలత = 2 × π × R. ఇంకా వైశాల్యం A = π R² ఇక్కడ R అనేది వ్యాసార్థము.